స్టేషన్ కొంచెం కంప్లైంట్ చేస్తే ఏం చేశారు మీరు? పిల్లలకి పాఠాలు చెప్పే దగ్గర రౌడీలు తాగి అలర్ట్ చేస్తున్నారని కంప్లైంట్ చేయడానికి స్టేషన్ కు వస్తే టీచర్ ని పెద్దవాడే అని కూడా చూడకుండా ఒక పోలీసు సిగరెట్ తెమ్మన్నాడు, ఇంకో ఆయన పాన్ తెమ్మన్నాడు. రెండు నెలల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నా కాని పని రెండు గంటల్లో ఆ చిన్నారాలు అయ్యిందండి. స్వయంగా నా కళ్ళతో చూశాను, వాడు మారలేదు కదా, బాగా ముదిరిపోయాడు. వాడు మన కుటుంబాన్ని నాశనం చేసినట్టే ఇంకా ఎన్ని కుటుంబాలను నాశనం చేయబోతున్నాడు. వాడు జైలు నుంచి వచ్చిన రోజే నీకు మాకు ఏ సంబంధం లేదని పంపించేశారుగా, ఇంకెందుకండి వాడి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎప్పుడు చెల్లి చెల్లి అంటే ఆఫీస్ కు వచ్చి నా ప్రాణాలు తీస్తున్నాడు. అందరూ అతన్ని కన్నా ఎలా అవుతాడని అడుగుతుంటే నేను తలెత్తుకోలేకపోతున్నాను. అన్నయ్య, నువ్వు నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసాళ్ళు. వాడు వచ్చి 4 నెలలు కావట్లేదు, అందరి నోళ్ళలో వాడి పేరే నాంతోంది. ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతాడు, అప్పుడు వాడి మక్కిలర కొట్టి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే పంపుతాను. హలో రామబన్నా, అన్నేం చేస్తున్నాడు? ఆ బాడీ అంతా టైగర్ బాంబు రాసుకుని ఆలోచిస్తున్నాడు. ఎవర్రాది? ఆ మనోళ్ళే. హలో అన్నా, నేను అబ్బుల్ని. మేము జైల్లో తీసుకున్న అడ్రస్లో చిన్నా లేడన్నా, అదెవరో పోలీస్ ఆఫీసర్ ఇల్లట అన్నా. చిన్నా గాడి విషయంలో లేదు కాదనే మాటలు నాకు చెప్పద్దు. ఇంతవరకు నా ఒంటి మీద చెయ్యేసిన వాడు లేడు, అలా వేసిన వాడు ఊపిరితో ఉండకూడదు. మీరేం చేస్తారో నాకు తెలియదు, చిన్నా నాకు కావాలి అంతే. నమస్కారం. మీరు హౌస్ బ్రోకర్ కనకయ్య కదండి? అవును. నిమజ్జనం చేసే వినాయకుల్లో మిమ్మల్ని ఇలా మోసుకెళ్తున్నారేంటి? అవతల అర్జెంట్గా వెళ్ళాలి, ఆటోలో వెళ్దాం అంటున్నాను. మా ఫ్రెండ్స్ కదా వీళ్ళు. నీకెందుకు వెళ్ళు? జాగ్రత్త జాగ్రత్త పట్టుకోండి రా. హాయ్ చిన్న, బ్రోకర్ గారిని తీసుకొచ్చినాం. ముందు కిందకి దింపండి. ఏ దింపరా. థ్యాంక్స్ బాబు. సరే కానీ ఇల్లు నాకు అద్దెకి చెల్లేటప్పుడు ఏం చెప్పాలి? వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి. పై పోర్షన్ వేరే వాళ్ళకి అతికిస్తే నాకు అది తగ్గుద్దని చెప్పావా లేదా? నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావో ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు. మొన్నటికి మొన్న ఎవడో తీసుకొస్తే వాడినేమో తన్ని పంపించావు. అరే మరి తనక రాత్రి అయితే చాలు, ఆ నాయాల మంది వేసి వాడి పెళ్ళాన్ని కొట్టడమే సరిపోయింది. వాడి మందు వాడు పెళ్ళం, వాడు తాగుతాడు వాడు కొట్టుకుంటాడు, మధ్యలో నీకెందుకయ్యా? వాడినేమో తన్ని పంపించావు, వెళ్ళినాడు వాడు తిరిగి రాలేదు. వాళ్ళ ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది, ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను. సొల్లు కౌరులొద్దు రైసీను. చెప్పు చిన్న. వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి. మహాప్రభు, నన్ను బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా? లైఫ్ లో ఇట్ సైడ్ రావనుకున్నా ఏంటి సంగతి? పై పోర్షన్ లోకి పార్టీని పట్టేసా. ఇక్కడికి వచ్చేద్దామే ఎవరికి? కమిషనర్ ఆఫ్ పోలీస్. కమిషనర్ ఆఫ్ పోలీసా? అంత కంగారు పడతావేంటి? కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవారు. అక్కడ పనిచేసేవాడా? అతడు కాదు, ఆమె. హలో రామ, ఇదేనని చెప్పి చూసిరండి. ఫస్ట్ క్లాస్ హౌస్ అది, అదమ్మ బెడ్రూమ్ చూడండి, బ్యూటిఫుల్ బెడ్రూమ్, వెంటిలేషన్ అది బాగుంటుంది. అది కిచెన్, అది కిచెన్, అది కిచెన్ అన్నమాట. మీకు నచ్చింది కదమ్మా? బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోతాను. అమ్మయ్యా, గుడ్ డెసిషన్. మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది. థ్యాంక్స్ అండి. అదేంటో అందరు నన్ను అలాగే అంటారు. అవును, ఇంతకి కింద పోర్షన్లో ఎవరుంటారు? అమ్మో, పాయింట్కి వచ్చేసిందిరా. అసలు విషయం చూస్తే పారిపోతుందేమో, మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి. అంటే ఇద్దరు ముగ్గురు బ్యాచులర్స్ ఉంటున్నారమ్మా. బ్యాచులర్స్? అంటే బ్యాచులర్స్ అంటే బ్యాచులర్స్ బ్యాచులర్స్ వాళ్ళు మాత్రం కాదమ్మా, కష్టపడి పని చేసుకునే వాళ్ళు. పక్కనే టూ వీలర్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు. అందులో చిన్న ఒకడు ఉన్నాడు, మంచి హైట్, రెండు మంచి పర్సనాలిటీ, ఇరికోడు. అలాగా ఒట్టు ఇవన్నీ కాదు కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా? మీ ఆవిడ కూడా భయపడదనుకుంటా. కరెక్ట్ గా చెప్పావమ్మా, కానీ చిన్న భయపడతాడు. వాడిని చూసి
అరే చిన్న ఇలా రారా అంటే చాలు గడగడ గడగడ వణుక్కుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విలవిల విలవిల ఏం చేస్తావు నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడు తల్లి భయపడి పారిపోయాడంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి ఈ కాలం కుర్రాలకి కాస్త కూడా ధైర్యం లేదండి కరెక్ట్ గా చెప్పారండి నేను వస్తానండి ఓకే అండి హలో వాడి పేరేం చెప్పారు చిన్న కదా ఎందుకమ్మా అంత అరుస్తావు ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చస్తాడమ్మా నేను వస్తానమ్మా స్టాండ్ లో ఉద్యోగాలు మానేసి సర్కస్ లో జాయిన్ అయ్యే ప్లాన్ వేసారా మీరు మేము నీ కంటికి సర్కస్ లో బఫూన్ లాగా కనబడుతున్నామా ఎప్పుడు చిరిగిపోయిన చెడ్డీలు వేసుకునేవాడివి నీకెందుకు నవ్వకో వర్షంలో తడిస్తేనే స్నానం అనుకునేవాడివి సమ్మర్కి తల స్నానం అవసరం వచ్చిందా ఇప్పుడు ఏమైందిరా మీకు రెండు నిమిషాల్లో సైకిల్ స్టాండ్ లో ఉండకపోతే చంప పగలబోతుంది ఇప్పటికే ఆ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయి ఉండాలరా ఎందుకు లేట్ అయినట్టు నేనెవరో తెలుసా కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తా అందమైన అమ్మాయిందని అప్పుడప్పుడు ఇలా రావటం నాకు సైట్ కొట్టడం లాంటి వెధ వేషాలు వేసావంటే లోపలికి తోసేస్తాను జాగ్రత్త నీతో ఇంకో ఇద్దరు ఉంటున్నారే ఒకడ అమావాస్య రాత్రి పుట్టిన కాకిలాగా మరొకడు వంకాయకి కాళ్ళు చేతులు పెట్టినోళ్లాగా వాళ్ళు కూడా చెప్పు అర్థమైందా ఏ చిన్న నీ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి